అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 18 విందాం. ఆ ముగ్గురు కారిడార్లో నుంచుని సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉండగా, హాయ్ గర్ల్స్, మంకీస్ కూడా ఇంత సీరియస్గా మాట్లాడుకుంటాయా అన్నాడు రవి నవ్వుతూ. ముగ్గురు సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి సారీ సారీ అంటూ ఆర్తి వైపు చూశాడు ఏంటి అన్నట్లుగా. దీప్తి లవ్ మ్యాటర్ ఎందుకు రిజెక్ట్ చేశాడు, అసలు రీజన్ ఏంటని తెగ బాధపడుతోంది అంది మెల్లిగా. నేను దీప్తి వైపు తిరిగి, ఇంతకీ ఎవరతను అని అడిగాను. ప్రకాష్, మెకానికల్ అంది దీప్తి. ఓహో, వాడా, వాడిప్పుడు క్యాంటీన్లో ఉన్నాడు, పదండి మనం కూడా వెళ్దాం. వద్దొద్దు అంది కంగారుగా దీప్తి. నేనా కంగారుని చూసి నవ్వుతూ, నేనేం వాడి మెడ మీద కత్తిపెట్టి ప్రేమిస్తావా ప్రేమించవా అని అడిగాను, జస్ట్ రీజన్ ఏంటో కనుక్కుందాం అంతే అన్నాడు కూల్గా. రవి కూల్గా ఉండడం చూసి ఆ ముగ్గురు ఇంకేం మాట్లాడలేదు. క్యాంటీన్కి వెళ్ళి ప్రకాష్ కోసం చూస్తున్నారు. మోహన్ ప్రకాష్ సమోసాలు తింటూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రకాష్ భుజం మీద చేయి వేసి, హాయ్ ప్రకాష్ అన్నాడు రవి. హే హాయ్ బావా, ఏంటి మధ్య బ్రాంచ్ వైపే రావట్లేదు అన్నాడు ప్రకాష్. దాంతో పక్కనే ఉన్న మోహన్, మన బ్రాంచ్ వైపు ఎందుకు వస్తారా, అదే సిఎస్ఈ ఈసీఈ అటువైపు వెళ్తే అన్ని కలర్సే కదా అన్నాడు వెటకారంగా. ఆ చెత్త జోక్కి మోహన్ పైనుంచి కింద దాకా చూస్తూ, కూర్చోండి అంటూ అత్తి వాళ్ళకు చైస్ చూపిస్తూ రవి తను కూడా కూర్చున్నాడు. వాళ్ళని చూడగానే, ఏంటి సెటిల్మెంట్ చేయడానికి వచ్చావా అన్నాడు మోహన్. అరే బాబాయ్, ఇదేమైనా ల్యాండ్ సెటిల్మెంటా, నలుగురు మనుషుల్ని వెంటేసుకొచ్చి బేరాలాడడానికి? ఇది ప్రేమ వ్యవహారం బాబాయ్, బహుశా నీకు తెలియదేమో, దీనిలో ఓన్లీ రియలైజేషన్స్ మాత్రమే. రవి అలా అనేసరికి మోహన్ గమ్మునుండిపోయాడు. ప్రకాష్ వైపు తిరిగి, దీప్తి చాలా మంచిది, తన్ని లైఫ్లోకి వస్తే నీ అంత లక్కీ పర్సన్ ఎవరూ ఉండరు అని నేను నీకు చెప్పను, ఎందుకంటే అది నువ్వు ఫీల్ అవ్వాల్సిన విషయం, నేను ఇంకెవడో వచ్చి చెప్తే అది నువ్వు ఫీల్ అవ్వాల్సిన విషయాలు కావవి. ఎస్ఆర్ నో చెప్పే రైట్ నీకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు రిజెక్ట్ చేశాడు, నేను తనకు నచ్చలేదా, ఏ విషయానికి నచ్చలేదు అంటూ బుర్ర బదులు కొట్టుకుంటున్నారు. నువ్వు నో చెప్పడానికి గల రీజన్ ఏంటో చెప్తే, ఓహో వీడు ఈ రీజన్కి నో చెప్పాడా, సర్లే అనుకుంటారు అతనైనా ఆమెనా సరే, అది బావ మ్యాటర్ అన్నాడు రవి. రీజన్ ఏంటంటే, స్పెషల్ రీజన్ ఏం లేదు, దీప్తితో 3-4 సార్లు మాట్లాడాను అంతే, కానీ సడన్గా తను ప్రపోజ్ చేసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, అసలు ఆ టైంలో ఏం చెప్పాలో అంత కన్ఫ్యూజింగ్గా ఉండి, ఏదో ఒకటి చెప్పాలి కానీ ఆ టైంలో నో అనే వర్డ్ నా నోట్ నుంచి వచ్చింది అంటూ చాలా నిజాయితీగా చెప్పాడు ప్రకాష్. రవి ఇలా అడగగానే ప్రకాష్ అలా చెప్పడం ఎందుకో మోహన్కి నచ్చలేదు. రవి మాటలకి ఎలాగైనా కౌంటర్ వేయాలని, అయినా అమ్మాయిల వెనక అబ్బాయిలు పడాలి, ప్రపోజ్ చేయాలి, ఇదేంట్రా అమ్మాయి ప్రపోజ్ చేయడం, చండాలం కాకపోతే పడితే గిడితే అబ్బాయిలే వెంట పడాలి అన్నాడు మోహన్ దీప్తిని చూస్తూ. ఆ మాటలకి దీప్తి బాధపడడం చూసిన ప్రకాష్, అరే తన మనసు కనిపించిన ఫీలింగ్ చెప్పింది, ఇందులో ఏముందిరా అంటూ మోహన్ నివారించాడు ప్రకాష్. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అన్నట్లున్నాయి మోహన్ చూపులు. రే, అబ్బాయి వెంట పడాలి, అమ్మాయి వెయిట్ చేయాలనే రూల్ ఏమైనా ఉందా, లేకపోతే కొత్తగా నువ్వేమైనా సృష్టించావా? లవ్ అనేది ఒక క్రేజీ ఫీలింగ్, అది ముందుగా ఎవరైనా చెప్పొచ్చు. చాలా విషయాల్లో మొహమాట పడి సిగ్గుపడే అమ్మాయిలే ధైర్యంగా నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను చెప్పడం ఓ అద్భుతం. ఎంత ఇష్టపడితే అంతలా చెప్తారా, మనసులో నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా చెప్తారు చెప్పు. నాకైతే అమ్మాయి ప్రపోజ్ చేయడం ఓ అద్భుతం, ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరచొద్దు. రవి మాటలు వింటున్న ఆర్తి స్టన్ అయి వింటోంది. అతన్ని చూస్తే చాలా కూల్గా ఉన్నాడు, కానీ మాటలు మాత్రం బుల్లెట్ దిగిందా లేదన్నంత సూటిగా ఉన్నాయి. ఇంకా మోహన్ అక్కడ ఉండలేక అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. ప్రకాష్ మాత్రం 2 నిమిషాలు అక్కడే ఉండి దీప్తితో, నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నా కన్ఫ్యూజన్ ఒక క్లారిటీలోకి వచ్చాక నేను చెప్పే సమాధానం ఏదైనా నీకు ఇష్టమే అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎందుకో దీప్తి చాలా ప్రశాంతంగా కనిపించింది ఆర్తికి. రవి చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ అన్నా అంది దీప్తి. అప్పటిదాకా అతని మీద ఇష్టం అభిమానం మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క ఇన్సిడెంట్తో అతని మీద అంతులేని గౌరవం ఏర్పడింది ఆర్తికి. సింధు రవిని ఓ హీరోలా చూస్తోంది. అతను అలానే చూస్తుండడంతో ఆ చూపులకి తాళలేక, తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు రవి. సింధు చూపులకి డిస్టర్బ్ అయి వెళ్తున్న రవిని చూడగానే ఆర్తికి ఎందుకో చాలా కోపం వచ్చింది. బాబోయ్, ఆ చూపులేంట్రా నాయన, అమ్మాయిలు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంటుందా అని తనలో తాను అనుకుంటుండగా, ఏంటి సింధు చూపులు తట్టుకోలేకే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అంది ఆర్తి.
వా ఇది కనిపెట్టేసింది అంటూ వెనక్కి తిరిగి చూపులు లేదు గడిది గుడ్డు లేదు అన్నాడు రవి. అబద్ధం చెప్తే చంపుతాను, ఇంకెందుకు, అది ప్రపోజ్ చేస్తుంది, నువ్వు యాక్సెప్ట్ చేయి అంది కోపంగా. చిర్రుబుర్రలాడుతున్న తను అలానే చూస్తూ, తను ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేయనని నీకు తెలియదా అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. ఎందుకని యాక్సెప్ట్ చేయో అని అడిగింది ఆత్తి. రీజన్ ఏంటో నీకు తెలియదా అని అడిగాడు రవి. తెలియదు అంది కోపంగా. నేను ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను, నేను ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడానికి ఇదే రీజన్, ఇప్పుడు అర్థమైందా అన్నాడు రవి. అబ్బాచా, మరి సింధు చూపులకి ఎందుకు డిస్టర్బ్ అయ్యి ఇక్కడికి వచ్చా? నన్ను ప్రేమిస్తున్నాను అన్నావుగా, మరి దాని చూపులకి ఎందుకు డిస్టర్బ్ అయ్యో? ఆవేశం తన్నుకొస్తుండగా అడిగింది ఆత్తి. ఆత్తి అలా అనగానే రవి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. తను నా విషయంలో జలసీగా ఫీల్ అవుతోందా? అలా జలసీగా ఫీల్ అవుతోందంటే తను మీద ఇష్టం ఉందన్నమాటేగా. ఆ ఫీలింగ్ మనసులోకి రాగానే ఆ కళ్ళు ఎంతలా మెరిసాయంటే ఆకాశంలో నక్షత్రాలు కూడా చిన్నపుచ్చుకుంటాయేమో కళ్ళని చూస్తే. అతడి నవ్వు ముఖం అంతా సంతోషంతో వెలిగిపోతూ ఉండగా, నేను తిడుతుంటే నవ్వుతావేంటి అంది ఆత్తి. నువ్వు జలసీగా ఫీల్ అవుతున్నావు అన్నాడు ఆనందంగా. నా ప్రశ్నకు సమాధానం అది కాదనుకుంటా అంది తెలివిగా తప్పించుకుంటూ. వెలుగులో గాలి తీసేసినట్టుగా ఒక్కసారిగా ఉసూరుమంటూ, అవసరమైంది చెప్పో, అనవసరమైన అడుగుతావు. చెప్తాను విను, సింధు చూపులకి నేను ఇబ్బంది పడ్డాను, డిస్టర్బ్ కాలేదు అన్నాడు రవి. అవ్వో, రెండింటికి తేడా ఏంటో ఎలా చెప్పాలి? అదే ఎక్స్ప్రెషన్ నీ కళ్ళల్లో గనక కనబడినట్లయితే నేను అక్కడి నుంచి ఒక కించి కూడా కదిలేవాడిని కాదు. అంతేందుకు, నా కన్నెరపులు సైతం మూతపడేవి కావేమో. ఎందుకో తెలుసా? ఎందుకు అంది ఆ మాటలు ఇంట్రెస్టింగ్గా వింటూ. ఎందుకంటే నేను ఇష్టపడిన పిల్ల కళ్ళల్లో నా మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంటే అలానే మైమరిచి చూస్తుంటాను, కానీ అక్కడి నుంచి లేవను. నాకు అవసరం లేని సింధు కళ్ళల్లో నా మీద ప్రేమ నేను చూడలేను. తను నా మీద హోప్స్ పెట్టుకోవద్దని చెప్పు అన్నాడు రవి. అతన్ని అపార్థం చేసుకున్నందుకు మౌనంగా ఉండిపోయింది ఆత్తి. అతను నవ్వుతూ, ఇంత ఫీల్ అయ్యావంటే పర్లేదు, నేనంటే కొంచెం ఇష్టముంది అన్నాడు రవి. దానికి మౌనమే సమాధానం కావడంతో, నేనంటే ఇష్టమేనా ఆత్తి అన్నాడు మళ్ళీ. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, ఎందుకు ఆత్తి ఇలా బాధ పెడతావు? ఒక్కోసారి నువ్వే సంతోష పెడతావు, ఒక్కోసారి నువ్వే బాధ పెడతావు. నీపై చచ్చేంత ప్రేముందే, అది నా కళ్ళల్లో నీకు కనిపించట్లేదా? నా కళ్ళల్లో చూడు అన్నాడు రవి. అతడు అలా అంటూ ఉంటే అప్పటికే కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అతని కళ్ళల్లోకి చూడలేక గట్టిగా కళ్ళు మూసుకునేసరికి ఆ కన్నీళ్ళు చెంపల మీదుగా జారిపోతున్నాయి. ఆ కన్నీళ్ళను చూడగానే కంగారుగా, హే ఆత్తి, నేను జోక్ చేశాను, ఈ సీన్లో ఈ డైలాగ్ ఉంటే ఎలా ఉంటుందో అని నేను సరదాగా ఆట పట్టించాలని చెప్పాను. ఆత్తి ఇబ్బందిని బాధను చూడలేక నవ్వుతూ చెప్తున్నాడు రవి. అతడి మనసు పొరల్లోంచి వచ్చిన మాటలు జోక్ కాదని ఆమెకు తెలుసు. ఆమె ఇబ్బందిని బాధని చూడలేక తన బాధను ఒక జోక్గా మార్చేశాడు. కాలేజీ అయిపోయిన తర్వాత శృతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన కోచింగ్ క్లాస్కి వెళ్ళాడు చరణ్. ఆ తర్వాత క్లాస్ ముగించుకుని ఇంటిబాట పట్టాడు. అప్పటికే ఫ్రెష్ అప్ అయి చరణ్ కోసం హాల్లో అటు ఇటు తిరుగుతోంది శృతి. చరణ్ లోపలికి రాగానే అతను ఎదురుగా నిలబడింది. అప్పుడే ఫ్రెష్ అప్ అయి నవ్వుతూ కనబడుతుండడంతో, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ మొహంపై ఉన్న నీటి బిందువులను తన చేతివేళ్లతో సుకుమారంగా తుడుస్తున్నాడు. ఇంతలో తన ముందు రామ్మోహన్ కనిపించడంతో తడబడుతూ శృతికి దూరం జరిగి కంగారుగా, వాటర్ ఇవ్వవా అన్నాడు. ముద్దొస్తున్నానని చెప్పి వాటర్ అంటాడేంటి అంటూ అతడు చూస్తున్న వైపు చూసింది. అక్కడ తన తండ్రి కనిపించేసరికి గుటకలు మింగుతూ గబగబా కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి చరణ్ చేతికి అందించింది. ఆమె ఎంత స్పీడ్గా తెచ్చిందో అంతే స్పీడ్గా గటగటా నీళ్లు తాగి ఖాళీ బాటిల్ ఆమె చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. రామ్మోహన్ తన గుర్రుగా చూస్తుండడంతో, బాబోయ్ ఇక మీద జాగ్రత్తగా ఉండాలి అంటూ మెల్లగా రూమ్లోకి వెళ్ళింది. చరణ్ రూమ్లోకి వచ్చి, ఓరి నాయనో, ఏంటి అలా చూస్తున్నారు? ఇంకొంచెం ఉంటే బుక్ అయ్యేవాణ్ణి, జాగ్రత్తరా చరణ్ అంటూ తనకు తానే చెప్పుకుని ఫ్రెషప్పై హాల్లోకి వచ్చాడు. అందరూ అక్కడే కూర్చుని రాక్షసుడు మూవీ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చుని శృతి వైపు చూస్తున్నాడు. నా బంగారం ఎంత అందంగా ఉందో, ముద్దొచ్చేస్తోంది అంటూ అలానే చూస్తుండడంతో, అటు థ్రిల్లర్ మూవీ, ఇటు చరణ్ కడి రొమాంటిక్ చూపులు ఒకటికొకటి పోటీ పెట్టుకుంటున్నాయేమో అనుకుంటూ కార్తీక్ చిన్నగా, నిన్ను కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తే థ్రిల్లర్ మూవీకి రొమాంటిక్ చూపులేంట్రా బాబు అనుకుంటారా అన్నాడు కార్తీక్. దండన్రా బాబు, పని చూసుకోరా అన్నాడు చరణ్. అయినా కూడా కార్తీక్ చరణ్ చెవి దగ్గర నసిపెడుతూ ఉండడంతో, బయటికి వెళ్ళి కూర్చుందాంలే అని లేచాడు.
బ్రేక్స్ ఎక్కువ, సినిమా తక్కువగా వేస్తుండడంతో చిరాగ్గా అనిపించి నెట్లో చూసుకుందాంలే అని బయటకు వెళ్ళడానికి శృతి కూడా లేచింది. అలా ఇద్దరూ ఒకేసారి లేవడంతో రామ్మోహన్ ఇద్దరు వైపు అనుమానంగా చూస్తుండేసరికి ఇద్దరు ముఖాముఖాలు చూసుకుని టక్కును కూర్చున్నారు. ఇదేంట్రా బాబు, మావయ్య ఎలా చూస్తున్నాడేంటి, కొంపతీసిద్దరం చెప్పుకునే వెళ్తున్నావు అని అనుకుంటున్నారా ఏంటి అనుకుని ఇక గత్యంతరం లేక ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. ఆ బ్రేక్ చూడలేక ఫోన్ చేతిలోకి తీసుకుని చరణ్కి మెసేజ్ చేసింది. హాయ్ చరణ్ అంటూ ఆ మెసేజ్ని చూడగానే నవ్వుకుంటూ హాయ్ మేడం అని రిప్లై ఇచ్చాడు. ఏం డూయింగ్ ఆ ప్రశ్నకు తన వైపు చూశాడు. ఏం తెలియనట్లుగా ముఖం పెట్టి సినిమా చూస్తోంది. హా, నీకు లైన్ వేస్తున్నా అన్నాడు చరణ్. ఆ మెసేజ్ చదవగానే భళ్ళున్ నవ్వేసి చరణ్ వైపు కుంటిగా చూసింది. ఆమె అలా నవ్వుతూ తన వైపు చూస్తుండడంతో చిలిపిగా నవ్వుతూ వారచూపులు చూస్తున్నాడు చరణ్. శృతి ఎంతసేపటికి నవ్వాపకపోవడంతో ఇద్దరు వైపు మార్చిమార్చి సీరియస్గా చూస్తున్నాడు రామ్మోహన్. అది చూసిన చరణ్ గుటకలు మింగుతూ, ఒసే తల్లి నీకు దన్నం పెడతాను, నవ్వాపవే బాబు, ఇప్పటికే 2 సార్లు బుక్ అయి చచ్చాం. శృతి నవ్వాపవే ప్లీజే అని టకటక మెసేజ్ టైప్ చేశాడు. ఆ మెసేజ్ని చూడగానే అదివి పెట్టుకుందాం అనుకున్నా కూడా నవ్వు ప్రవాహంలో పొంగుకొచ్చింది. నాకు మూడింది మావయ్య చేతులు, గోవిందా గోవిందా అంటూ ఎడుమొహం పెట్టాడు చరణ్. ఇక్కడ మౌళి ఆలోచిస్తున్నాడు. ఈ విధవ ఆలోచించి ముసలాడయ్యేలా ఉన్నాడు, కానీ ఏ ప్లాను వర్కౌట్ కావట్లేదు. ఈసారి కనుక ఏ ప్లాను వర్కౌట్ అవ్వకుండా ఇలానే ఉన్నాడనుకోండి, ఈసారి మనమే చేద్దాం, ఏమంటారు? చరణ్ తన ముఖంపై పిడిగుద్దులు కురిపించి, ఫస్ట్ టైం భయం అంటే ఇలా ఉంటుందా అని ఇలా చేసిన చరణ్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాడు, ఎలా వదిలిపెడతాడు? కానీ శృతి జోలికొస్తే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా ఈసారి గనుక శృతి జోలికొస్తే అన్నంత పని చేస్తాడు. శృతి జోలికొస్తే చంపేస్తా అన్నాడు, మరి వాణ్ణే చంపేస్తే దాని జోలికి పోకుండా ఎవరు ఆపుతాడు నన్ను? ఆలోచన రాగానే అప్రయత్నంగా అతడి ముఖంలో చిరునవ్వు కదలాడింది. అప్పుడే ఇంట్లో కడుగు పెడుతున్న నరసింహ కొడుకు ముఖంలోని వికృత నవ్వును చూడగానే, ఏంట్రా ముఖానికి ఏమైంది, ఆ నవ్వేంటి అని అడిగాడు అనుమానంగా. తండ్రి గొంతు వినగానే టక్కున లేచి నిలబడి మొహం పక్కకి తిప్పుకుని, బాత్రూంలో జారిపడ్డాను అన్నాడు తడబడిపోతూ. ఓ, బాత్రూంలో జారిపడితే ముఖమంతా అంతలా దెబ్బలు తగులుతాయా? ఎవడో కసిగా కొట్టాడని తెలుస్తూనే ఉంది, మళ్ళీ ఏ గొడవల్లో తలదూర్చావురా? కోపంగా అరిచాడు. ఆ అరుపుకు కొంచెం భయపడుతూ, అలాంటిదేం లేదు నాన్న, నిజంగానే జారిపడ్డాను అన్నాడు మౌళి. ఆపరా, నేను నీ ఏజ్ నుంచి వచ్చినవాణ్ణి. తండ్రి అలా తిడుతుంటే అమాయకంగా తల్లివైపు చూశాడు మౌళి. ఎందుకండి చిన్నపిల్లాన్ని పట్టుకుని అంతలా కోపడతారు, చెప్తున్నాడుగా వాడు, వినిపించుకోరేంటి? చనవరుమొయ్, వాడు అబద్ధం చెప్తున్నాను నీకు తెలుసు, అయినా కావాలనే వాణ్ణి వెనకేసుకొస్తున్నావు అన్నాడు ఆవేశంగా. సరే తెలిసింది కదా, ఇక తిట్టడం ఆపండి. వాడెవడో పిల్లాన్ని ఇంతలా కొడితే వాడంతా చూడక వీడి మీద కోపడతారేంటి? ఆహా, వీడు ప్రమేయం లేకుండానే వాడు అంతలా కొడతాడా? అసలు వీడికి ఆవేశం వస్తే ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసా నీకు? మొన్నటికి మొన్న బీరు బాటిల్తో ఆ నవీన్ గడతాలు బద్దలు కొట్టాడు. ఆ విషయం విని, ఈ విషయం నాన్నకి ఎలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మౌళి. తన ప్రతి కదలికను తండ్రి గమనిస్తున్నాడని తెలిసి ఏం మాట్లాడాలో తెలియక నేలచూపులు చూస్తున్నాడు. మౌళి ఎంతో కొంత భయపడేది తండ్రికి మాత్రమే. భార్య ఏదో చెప్పబోతుండగా, వాడిలా తేరవడానికి కారణం నువ్వే, నీ అధికారభం వల్లే వాడికి మంచేదో చెడేదో తెలియట్లేదు అంటూ మౌళి వైపు తిరిగి, రే నీకు ముందే చెప్తున్నాను, నిన్నెవరైనా కొట్టినా నువ్వెవరినైనా కొట్టావని తెలిసినా నా ఆస్తిలో ఒక చిల్లిగవ్వ కూడా నీకు అందకుండా చేస్తాను. నా పలుకుబడి నా డబ్బు చూసుకునే కదరా నీకు తలపొగరు. నీ తలపొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. కాదు కూడదని ఎవరి జోలికైనా వెళ్ళావని తెలిస్తే నిన్ను మెడపట్టుకుని బయటికి గింటేస్తాను. నేను ఎంత మూర్ఖున్నా నీకు బాగా తెలుసు. చెప్పింది చెప్పినట్టే చేయడం నాకు అలవాటని కూడా నీకు బాగా తెలుసు. జాగ్రత్త అంటూ భార్య వైపు తిరిగి, వీడికి ఇంకోసారి వత్తాసు పలికితే భార్యవని చూడకుండా నిన్ను వాడితో పాటే బయటకు గింటేస్తాను అంటూ కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను. నిజంగా తండ్రి అన్నంత పని చేసే మూర్ఖుడే. ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధేమో తండ్రికి తెలియకుండా ఈ ఒక్కసారికి చరణ్ మీద ఒక వేటు వేయాలని ఆలోచిస్తోంది. దాంతో తన కసి కోపం చల్లారుతుంది. కానీ మనసేమో, ఎందుకీ రిస్క్? పొరపాటుని విషయం తండ్రికి తెలిస్తే ఖచ్చితంగా మెడపట్టుకుని బయటికి గింటేస్తాడు. ఆస్తి పలుకుబడి అంత తంత కాకుండా పోతుంది. డబ్బు లేకపోతే పగ పకోడీలు కొనుక్కోవడానికి కూడా పనికిరాదు భయ్యా. ఎందుకు నీకే అవస్థ? హాయిగా 2 ఏళ్ళు బుద్ధిగా చదువుకుని ఆ తర్వాత ఏదో ఒక వ్యాపారం చేసుకోక, ఈ అనవసరమైన పగలు పకోడీలు అవసరమా నీకు అంటూ మనసు హెచ్చరిస్తోంది. మరి వీడు మనసు మాట వింటాడు
లేకపోతే బుద్ధిమాట వింటాడో వాడికే తెలియాలి. ఇక్కడ చరణ్ గోవిందా గోవిందా అంటూ ఏడుపుముఖం పెట్టాడు చరణ్. శృతి మాత్రం ఇంకా నవ్వుతూనే ఉంది. వెనుక సిచ్యువేషన్ జరుగుతున్న సంగతి తెలియని జయంతి సినిమా చూస్తూ, ఇప్పుడంత జోక్ ఏమొచ్చిందనే నవ్వుతున్నావు, ఇప్పుడు నవ్వుతావు, అర్ధరాత్రి అయ్యేసరికి భయం వేస్తోందని మా రూమ్లో దూరిపోతావు, ఇవాళ మా రూమ్లోకి వచ్చావో కాళ్ళు ఎరగొడతాను, వద్దే ఇలాంటి సినిమాలంటే ఓ తెగ చూస్తావు, ఆ తర్వాత మాకు నిద్ర లేకుండా చేస్తావు అంది కూతుర్ని ఉద్దేశిస్తూ. అప్పటిదాకా నవ్వుతున్న శృతి ఆ మాటకు నవ్వడం ఆపేసి తలదించుకుని కళ్ళు గట్టిగా మూసుకుని, వా చరణ్ ముందు పరువు పోగొట్టేసింది అనుకుంటూ మెల్లగా చరణ్ వైపు తిరిగి, హిహి జోకు అంది. ఆ మాటకి చరణ్ పడిపడి నవ్వుతున్నాడు. ఆ నవ్వును చూసి, ఛా అనవసరంగా అమ్మ బుక్ చేసింది అంటూ కిచెన్లోకి వెళ్ళింది అతడి ముందు నిలవలేక. ఆంటీ శృతే కాదు, ఇక్కడ 40 ఏళ్ళు వచ్చిన ఒక ఆవిడ కూడా అంతే భయపడుతుంది అన్నాడు చరణ్ పార్వతిని ఉద్దేశిస్తూ. ఆ మాటలకు గతుక్కుమంది పార్వతి. ఆ మాటలకి నవ్వుతూ, ఏంటి పార్వతి గారు మీకు కూడా భయమేనా, అలాంటప్పుడు ఎందుకండి చూడడం అంది జయంతి సరదాగా. వాడేదో సరదాగా అంటున్నాడు, నాకేం భయం లేదు అంది క్యాజువల్గా. తల్లంత క్యాజువల్గా అనేసరికి, అబ్బా అవునా, సరే అయితే ఇవాళ నాన్న కూడా రారు, క్యాంప్కి వెళ్ళారంట, ఒక్కదానివే పడుకో అయితే, నీకు చాలా ధైర్యం కదా అంటూ సాగదీస్తూ అన్నాడు. నాన్న చరణ్ నిజంగానే మీ నాన్న క్యాంప్కి వెళ్ళారా అంది పార్వతి. రాత్రి మళ్ళీ భయపడుతూ ఒక్కదాన్ని ఎలా పడుకోవాలిరా దేవుడు అనుకుంటూ ఆమె పడుతున్న టెన్షన్కి నవ్వుతూ, నిజంగానే వెళ్ళారండి, నేను మీతో అబద్ధం చెప్పగలనా అన్నన్నా అలా ఎలా చెప్తానండి అంటూ కావాలనే ఒక ఆట ఆడుకుంటున్నాడు పార్వతితో. అలా నవ్వుతూ క్యాజువల్గా రామ్మోహన్ వైపు చూశాడు. ఆయన విచిత్రంగా చూస్తున్నాడంతో, ఏంట్రా నాయన ఈయన ఇలా చూస్తున్నాడు, ఇప్పుడు ఇలా కూడా మాట్లాడకూడదా, ఏంటో ఈ అయోమయం, ఆయన మామూలుగానే చూస్తున్నారా లేకపోతే నాకే అలా అనిపిస్తోందా, బాబోయ్ ఏమర్థం కావట్లేదంటూ సెల్ఫోన్లో తలదూర్చాడు. ఇంతలో సినిమా అయిపోయింది. సినిమాలో పడి వంట సంగీతం మర్చిపోయారు. అందుకే గబగబా కిచెన్లోకి దూరి వంట కార్యక్రమాలు మొదలుపెట్టారు జయంతి పార్వతి. శృతి కూడా అక్కడే ఉండి వాళ్ళతో కబుర్లు చెబుతూ వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి అందిస్తోంది. నిజం చెప్పాలంటే అదే సేఫ్ ప్లేస్ అనిపించింది తనకి. ఇప్పటికే తండ్రి ముందు చాలాసార్లు బుక్ అయింది, ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుందని కిచెన్లోనే ఉండిపోయింది శృతి. ఇంతలో రామ్మోహన్ బయటకు వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.